ఓకే, ఇక్కడ ఇంకొక షార్ప్ స్టూడెంట్ ఉన్నారు మనతో పాటు. ఎస్ మిస్టర్ రాణా గారు, రోజు షార్ప్నర్తోనే అసలు షార్పన్ చేసుకుంటూ ఉంటారు ఆయన బ్రెయిన్ ని. ఎస్ చెప్పండి, మీరు ఆ రోజుల్లో కంబైన్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు, ఎవరితో చేసేవాళ్ళు? కంబైన్ స్టడీస్ అంటే సోలోగా చదవలేదండి, కంబైన్డ్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడైనా సరే మల్లాంటి స్టూడెంట్స్ సోలోగా ఏం చదవలేరు, ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలన్నమాట పక్కన. నేనండి కంబైన్ రామచరణ్ తో చేసేవాడిని, కంబైన్ బాగా కంబైన్ స్టడీస్ చేశాను. ఎలా ఉండేది ఆ కంబైన్ స్టడీస్ అంటే? ఎంతవరకు అంటే అంతవరకు చదువుకున్నాండి ఇద్దరు. అది ఎంతవరకు అంటే పంజగుట్ట వరకు లేకపోతే? లేదు, యూసఫ్ కూడా వరకు అండి. ఓకే, అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా? లేదు, దూకడాలు లేవు లేదండి. అంటే కిటికీ ఎలా దూకుతాడు రాణా గారు? పట్టు ఆయన కిటికీ. అది కరెక్ట్ అండి, ఎందుకంటే కంబైన్ స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటికి దూకేసి వెళ్ళిపోయేవాళ్ళం. వావ్, సో ఏదో ఒకటి స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి. కిటికీలు తీయడం ఎలా తెలుసు? కార్పెంటరీ నేర్చుకున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా.